జాతకట్లుగా ఎప్పుడు ఒక మనిషిని ఇట్లా ఏలు పెట్టి చూపెట్టడం తప్ప మీ వల్ల మాకే ఆదాయం కానీ రాదు. ఇంకోటి చెప్పిందింట్రా, వీళ్ళిద్దరు అసలు యాక్చువల్ గా విడిపోరు అనుకున్నా కానీ అది అది దేవుడి దేవుల ఆ చిన్న మనస్పర్ధలు వచ్చినాయి. మళ్ళా హర్షసాయి గారి వల్ల కలవటం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే ఆశ, ఇప్పుడు ఆడు టాటూ వేయించుకుంటు కదా, ఆ టాటూ వేయించుకున్న తర్వాత నీకు ఏమనిపించింది? ఫస్ట్ ఎందుకు వేయించుకున్నావు అన్నట్టు ఉంది. తర్వాత లేదు, అతను మంచి వ్యక్తి, వీడియోలు చూసినాం కదా మనం కూడా, సర్లే నీ ఇష్టము. చూస్తే బయట జనాలకు అట్లా అనిపించదు అనమాట, ఇష్టంతో వేయించుకో, ఎవరు శరీరం వాళ్ళది ఎవరు అది వేయించుకున్నాను. నేను కూడా వేయించుకున్నా, మా ఆయన కాదు, నాది కూడా హర్షసాయి అని పేరు ఉంది. నేను కూడా అభిమానంతోనే వేయించుకున్నా. సూపర్. చూడండి ఫ్రెండ్స్, మనిషికి అమ్మ నాన్న అంటేనే కాదు, దేవుళ్ళు అంటేనే కాదు, తను హెల్ప్ చేశాడని కొంతమంది వ్యక్తులు. ఇప్పుడు హర్షసాయి అనేటోడు మంచోడా చెడ్డోడా నీకు నాకే తెలుసు, అర్థమైందా? ఆయన చేసేది ఏంటి, మంచి పనులే చేస్తున్నాడు. అట్లాంటప్పుడు ఆయన మంచి ఆయన సపోర్ట్ చేయాలి, కానీ ఊరికే పుల్లలు పెట్టి వాడు అదనండి ఇదన్నాడు. ఏ అమ్మ ఏం మాట్లాడతారో కూడా తెలియదు, ఏం చేస్తారో కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఫేస్బుక్ స్టార్ ఆశ అయితే కలిసిర్రు, మంచిగా అనిపించింది. ఇప్పుడు కొంతమంది వాడిని ఎట్లా పడితే అట్లా తిడుతున్నారు, మీ ఆలోచన ఏంది? ఇప్పుడేం కొత్త తిడుతున్నారు, ఇంటర్ నుంచి తిడుతున్నారు, అదే మాకేం కొత్త అనిపించదు. ఇప్పుడు ఏం కొత్త కాదు, మీరు ఎంత తిట్టినా ఏం చేసినా మేము లైకే తీసుకుంటాం, సపోర్ట్ వల్లనే మేము ఇంత పైకి వచ్చినాం. కాపీ సూపర్. ఓకే, ఇదైతే మంచి ఫ్రెండ్, కానీ ఇప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మంచిని ఎప్పుడు సపోర్ట్ చేయండి, మంచిని సపోర్ట్ చేయండి, చెడుని దూరం పెట్టండి. ఇప్పుడు యూట్యూబ్ లో నడిచేదంటే చెడునేమో బాగా డెవలప్ చేస్తున్నారు, మంచిని దూరం పెడుతున్నారు. మాకు ఎంత మంచి పేరు వచ్చిందో అంత నెగిటివ్ పేరు కూడా తీసుకురానికి వచ్చినారు, కానీ అది జరగదు, అది రాని రాదు రాలేదు చేయలేదు కూడా, వచ్చినా నష్టమేం లేదు. ఓకే.